భారత గ్రామీణ బంధు శ్రామిక సమ్మె ఆధారంలో పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. పేదవాడు ఇంత గుడిసె వేసుకుంటే వంటి కాలు మీద లేచే ఈ పోలీసులకి వందల వేల ఎకరాలు ఆక్రమిస్తున్న భూస్వాములు కనబడలేదని చెప్పేసి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. భూస్వాములకి పేదలకు చెందాల్సిన భూములన్నీ అప్పగించి పేదలకు గుడిసె లేకుండా ఆస్తులు పడేవాటి చేస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదవాడు ఆగ్రహానికి గురి అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతాంగం ఢిల్లీ మా నారాయణకి ఆరు నెలలకు కావాల్సిన వస్తు సామాగ్రి తీసుకొని మోడీ కథ తెలుసుకోవడానికి బయలుదేరినారు. కనకంబళ్ళిలో పేదలు కూడా ఈ జగన్ కథ తెలుసుకోవడానికి వీధుల్లో గెర జెండాలు పట్టుకొని వచ్చారు కథ తెలుస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ మోడీ అధికారానికి ఎట్టా వచ్చారని సుప్రీంకోర్టు నిన్నే చెప్పింది. ఎన్నికల రూపంలో ఎన్నికల బాండ్ల రూపంలో వేల వేల కోట్లు కార్పొరేట్ నుంచి వ్యాపారస్తుల నుంచి పరిశ్రమాధిపతుల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో సేకరించుకొని ఆ డబ్బులు పెట్టి భారత పేదరికాన్ని భారత రైతాంగాన్ని భారత మహిళల్ని భారతదేశంలోని కూలీల్ని సర్వనాశనం చేస్తూ సంపదనంతా జగన్మోహన్ రెడ్డి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు.
ఈ లోకేష్ చెప్తున్నాడు ఏమని నేను అంటానంట. ఎందుకు కొనేది ఈ ప్రభుత్వం? ప్రభుత్వం తరఫున చేపట్టాలని దమ్ము ధైర్యం లేకుండా అమ్మేస్తున్న బీజేపీని విమర్శించే సత్తా లేకుండా యువకుడు అంట. ఏమి యువకుడు? కొంతమంది యువకులు పుట్టుకతో వృత్తులైనట్టుగా ఈ ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి లోకేష్ వీళ్ళు యువకులు కాదు వృద్ధాన్ని వృద్ధులుగా ఉండాలని చెప్పి నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు పేదల సమస్య అంటే మీరు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు, ఏ మాత్రం ఈరోజు చొరవ తీసుకోవటం లేదు. అక్కడ రైతాంగం మొత్తం ఢిల్లీని దిగ్బంధనం చేస్తూ ఉంటే వాళ్ళ మీద బుల్లెట్లు పెట్టి టీర్ గ్యాసులు పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళు హింస చేస్తున్నారు. అన్న దోపిడి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తప్పదు పుట్టగదులు అని చెప్పి పుట్టగదులు లేకుండా పోతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అన్నం పెట్టి అన్నదాత దేశానికి వెన్నెముకని అని చెప్తారు, కానీ అటువంటి అన్నదాతలు ఈరోజు సర్వనాశనం చేస్తున్నారు. అన్న పెట్టి బడ్జెట్ లో కూడా ఆహార భద్రతకి 60,000 కోట్లు కోత విధించారు. రైతాంగానికి ఎరువులకి 62,000 కోట్ల కోత 62,000 కోట్లు కోత విధించారు. ఈ రకంగా ఇది కార్పొరేట్లకి లేకపోతే పెద్ద పెద్ద ధనవంతులకి శత కోటీశ్వరులకు ఉపయోగపడే విధంగా ఈ దేశాన్ని రూపొందిస్తున్నారు. ఖబర్దార్ ఖబర్దార్ మోడీ, నీ కథ తేల్చడానికి రైతాంగము మొత్తం కూడా ప్రజలు ఏకమవుతున్నారు. మొత్తం కూడా ఈరోజు ఢిల్లీని దిగ్బంధనం చేస్తున్నారు. ఎర్ర జెండా ఇతర అందరూ కూడా కలుపుకొని ఈ మోడీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ మోడీ రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా, ఈ మోడీ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. ప్రజలు విజయం సాధిస్తారు. రేపు రాబోయే ఎన్నికల్లో మొత్తం కూడా ఈరోజు ఎర్రన్న జెండా ఎటు చెప్తే ఆ రకంగా ఈరోజు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మనకు జగన్కు ఓటేస్తే అది బీజేపీకి పడినట్టే, మనం పవన్కు ఓటేస్తే అది బీజేపీకి పడినట్టే, చంద్రబాబు నాయుడికి ఓటేస్తే అది బీజేపీకి పడినట్టే. కాబట్టి బీజేపీ ఓడించాలంటే జగన్ ఓడించాలి, చంద్రబాబు నాయుడు ఓడించాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలి. మనకి మద్దతుగా ఉండే వామపక్షాలు ఎర్ర జెండాకి మద్దతు ఇవ్వాలని చెప్పి మీకందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజే నిశ్చింతగా పేదోడు ఇళ్ల స్థలం కోసం పోరాడగలడు, ఆ రోజే నిశ్చింతగా కార్మికుడు తన హక్కుల కోసం పోరాడగలడు. ఆటో కార్మికుడు అంటే వాడికి చట్టం తెస్తావా? ఆటో కార్మికుడు యాక్సిడెంట్ చేస్తే, బస్సు కార్మికుడు యాక్సిడెంట్ చేస్తే ఇష్టారాజ్యంగా యావజ్జీవ కారాగారం శిక్ష అంట. దొంగలకేమో తోడుపోతులకేమో అక్కడ బల్కీస్ బానే కేసులో సుప్రీంకోర్టు మొత్తం కూడా చెప్పి దోషులని చెప్తే వాళ్ళకి నువ్వు విడుదల చేస్తావా? అంత రేపిస్టులకి దుర్మార్గులకి గర్భంలో ఉన్న శిశువుని చంపిన పరికమాల వాళ్ళకి మద్దతిస్తున్న ఈ మోడీ ఈరోజు పేదోళ్ళు పోతే ఇనప మేకలు అంట, ఇనప మేకలు ఇనప గోడలు మొత్తం కూడా బుల్లెట్లు టీర్ గ్యాసులు పెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్న దుర్మార్గుడు ఒక నియంతలాగా ఉన్న ఈ మోడీకి తగిన విధంగా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని పేదలకు వైపు, ఉద్యోగ కార్మికులకు వైపు మొత్తం ఏకమైన ఈరోజు ఈ కథ తేల్చడానికి ఈరోజు వచ్చి మనం చేస్తున్నాం. ఈ పోరాటం ఆగదు, పేదల ఇళ్లస్తుల పోరాటం ఆగదు, కార్మిక హక్కుల కోసం చేసే పోరాటం ఆగదు, విశాఖపట్నం రక్షణ కోసం జరిగే పోరాటం ఆగదు. ఖచ్చితంగా అంగన్వాడీ లాగా మున్సిపల్ వర్కర్ లాగా పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్రాల్లో పోరాటం చేసి ఈ రాష్ట్రం యొక్క హక్కులు పేదల యొక్క హక్కులు కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ప్రజలందరూ కూడా ఈరోజు ఐక్యం కావాలి. ఈరోజు అరకంబాడి ప్రాంతంలో పేదోళ్ళ యొక్క ఐక్యత అపూర్వంగా ఉంది. వాళ్ళకు ఏం అవుతున్నావు, ఎలా జెండా ఎత్తి పలకాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, పేదవాడి కృషి కోసం చేసే ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ మన ఎర్ర జెండా పోరాటం ముందుకు సాగాలని చెప్పేసి అందుకు సహకరించిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ